విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ గురువు దారి తప్పాడు. పిల్లలకు పాఠాలు చెప్పాల్సింది పోయి క్లాసులో బూతు మాటలతో కాలక్షేపం చేస్తున్నాడు. అమ్మాయిలతో డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఆ కీచక లెక్చరర్ వేధింపుల్ని ఇన్నాళ్లు భరించిన అమ్మాయిలు ఆందోళనకు దిగారు. దీంతో కీచక లెక్చరర్ ను కటకటాల్లోకి పంపారు పోలీసులు. బీఓఓకే అంటే బుక్ కాదట, బేబీ ఓన్లీ వన్ కిస్ అని అర్థం, చెప్పాడు ఆ మాస్టర్. కిట్ క్యాట్ అంటే చాక్లెట్ కాదట, కిస్ ఇన్ టైమ్, కిస్ ఎనీ టైమ్ అని వర్ణించాడు ఆ గురువు. పర్క్ అంటే పర్సనల్ ఎమోషనల్ రొమాంటిక్ కిస్ అని కొత్త మీనింగ్ కనిపెట్టాడు. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన వాడు క్లాసులు అన్ని ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగులే మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి పరువు తీశాడు ఓ లెక్చరర్. ఇతనే ఆ గురువు. కాదు కాదు, చీడపురుగు. పేరు శ్రీనివాస్. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపల్లిలోని కేజీఆర్ ఫార్మసీ కాలేజీలో లెక్చరర్. వచ్చామా, పిల్లలకు పాఠాలు చెప్పామా, వెళ్లిపోయామా అన్నట్లు ఉండకుండా ఓవరాక్షన్ చేస్తుంటాడు. కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేయాల్సిన సీసీ కెమెరాల్ని తీసుకొచ్చి అమ్మాయిలు ఉండే హాస్టల్లో పెట్టించాడు. ఇలా ఎందుకంటే సెక్యూరిటీ కోసమని బుకాయించాడు. నిబంధనలకు విరుద్ధంగా హాస్టల్ గదుల్లోనూ సీసీ కెమెరాలు పెట్టించి అమ్మాయిలకు ప్రైవసీ లేకుండా చేశాడు. హాస్టల్ గది నుంచి వాష్రూమ్ వరకు కవర్ అయ్యే సీసీ కెమెరాలతో అమ్మాయిలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఎప్పటికప్పుడు సీసీ కెమెరా దృశ్యాలు చూస్తూ కామెంట్లు చేస్తుంటాడు. హాస్టల్లో అమ్మాయిలు ఆరబెట్టుకున్న దుస్తులు చూసి ఇవి ఎవరివని ఆరా తీస్తూ డబుల్ మీనింగ్ డైలాగులతో హడలెత్తిస్తుంటాడు. క్లాస్ 45 మినిట్స్ అయితే 15 మినిట్స్ క్లాస్ చెప్పి మిగిలిన టైంలోని డబుల్ మీనింగ్స్ లో మాట్లాడేవారు సార్. బుక్ అంటే ఏంటి, కిట్ క్యాట్ అంటే ఏంటి, డైరీ మిల్క్ అంటే ఏంటి, డబుల్ మీనింగ్స్ లో తెలుసుకోండి, మీరు చాలా అప్డేట్ అవ్వాలి అని చెప్పేసి అనేవారు సార్. ఇక వీడు క్లాస్ రూమ్ లోకి ఎంటర్ అయ్యాడంటే అమ్మాయిలు హడలెత్తిపోవాల్సిందే. క్లాస్ చెప్పేది పావు గంట, మిగతా టైం అంతా సోది చెప్పడమే. డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తాడని అంటున్నారు అమ్మాయిలు. బుక్, కిట్ క్యాట్, పార్క్ లాంటి మాటలకు ఒరిజినల్ అర్థాలేంటో తెలుసుకోండని అదో రకంగా మాట్లాడుతుంటాడు. తెలియకపోతే నన్ను అడగండి అని సలహా ఇస్తాడు. ఎదగాడికి ఎవరైనా ఎదురు తిరిగారంటే అంతే సంగతులు. సెమిస్టర్లో మార్కులు తగ్గిస్తానని భయపడతాడు. పాస్ కాకుండా చూస్తానని వేధిస్తాడు. హాస్టల్ నుంచి ఎవరైనా సెలవుపై వెళ్లాలంటే ముందుగా ఇతడితో రెస్టారెంట్కు వెళ్లాలంట. ఇది ఈ కీచక లెక్చరర్ పెట్టిన కండిషన్. రెస్టారెంట్కు వెళ్లకపోతే సెలవు ఇచ్చే ప్రసక్తే లేదట. శ్రీనివాస్ సార్ మా క్లాస్కి వచ్చి బుక్ మీనింగ్, కిట్ క్యాట్ మీనింగ్, డైరీ మిల్క్ మీనింగ్ అన్నీ అడుగుతున్నారు సార్. ఇంకా కంప్యూటర్ రూమ్లో ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ తన భార్య ముద్దు పెడితే ముద్దు అడిగితే ముద్దిస్తుంది, అగ్గడితే అగ్గిస్తుంది. ఆ సిస్టమ్ వదిలి నాకు రావాలనిపించట్లేదు, మీ క్లాస్కి వేరే సార్ని వేస్తాను అని మాట్లాడుతున్నారు సార్. ఒక లెక్చరర్ స్టూడెంట్తో మాట్లాడే విధానం అదేనా సార్? కొంతకాలంగా ఈ కీచక లెక్చరర్ వేధింపులు కొనసాగుతున్నాయి. విద్యార్థులంతా గతంలో ఓసారి కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. అయినా యాజమాన్యం నుంచి ఎలాంటి చర్యలు లేవు. దీంతో ఈ కీచక లెక్చరర్ మరింత రెచ్చిపోయాడు. ఈసారి అమ్మాయిలంతా కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థి సంఘాల నాయకులు వచ్చి గొడవ చేయడంతో అంతా రచ్చరచ్చైంది. చివరకు పోలీసులు వచ్చి గొడవ సద్దుమణిగేలా చూశారు. సరైనటువంటి ప్రమాణాలు పాటించకుండా కనీసం లేడీస్ హాస్టల్లో లేడీ వార్డెన్ కూడా లేకుండా ఇక్కడ సంస్థను ఆర్గనైజ్ చేస్తున్నారని అంటే నేను చాలా బాధ అనిపించేటటువంటి విషయం. ఇక్కడ సీసీ కెమెరాలకు సంబంధించి అవి కొన్ని కొన్ని ఇబ్బందులు విద్యార్థులు పొద్దు నుంచి కూడా ఇక్కడ మేనేజ్మెంట్ గట్టిగా నిలదీయడం. అమ్మాయిలు విద్యార్థి సంఘాల ఆందోళనతో కాలేజీ యాజమాన్యం దిగొచ్చింది. కీచక లెక్చరర్ శ్రీనివాస్ ను కాలేజీ నుంచి సస్పెండ్ చేశామని ప్రకటించింది. బాధింపు పడ్డారు ఆ అమ్మాయిలు అందరూ కూడా స్థానిక ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారి మీద పోలీసులు తక్షణమే యాక్షన్ తీసుకుంటారని భావిస్తున్నాం. అదేవిధంగా ఇలాంటి శ్రీనివాసులు ఇలాంటి కేజీఆర్ కాలేజ్లో మళ్ళీ పుట్టకుండా తీసుకునే బాధ్యత మాత్రం మేనేజ్మెంట్దే. ఆ మేనేజ్మెంట్ కానీ ఆ బాధ్యతను తీసుకోకపోతే మాత్రం ఈసారి తీవ్ర స్థాయిలో వాళ్ళని మాత్రం అడ్డుకుంటారు. తనను ఎవరు ఏమీ చేయరని వెర్రవీగిన కీచక లెక్చరర్ చివరకు అమ్మాయిల ఆందోళనతో కంగు తిన్నాడు. నేరుగా స్టేషన్కు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. శ్రీనివాస్ ను అరెస్ట్ చేశామని చెబుతున్నారు పోలీసులు. శ్రీనివాస్ అన్న మా స్టేషన్లో ఉన్నాడు, అతనే వచ్చి ఉన్నాడు స్టేషన్లో. అమ్మాయిలు ధైర్యంగా బయటకు వచ్చి ఈ కీచకుడు గురించి ప్రపంచానికి తెలిసేలా చేశారు. కానీ మౌనంగా లెక్చరర్ల వేధింపులు భరిస్తున్న వాళ్ళందరూ ఉన్నారు. మొన్నటికి మొన్న గుంటూరు మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులకు సంధ్యారాణి బలైన ఘటనే ఓ ఉదాహరణ. దేవాలయాల్లాంటి విద్యా సంస్థల్లో ఇలాంటి చీడపురుగులను ఏరి పారేయాల్సిందే.